హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మీరు చూస్తున్న రెసిపీ క్రిస్పీ కానండి చాలా ఈజీగా టేస్టీగా ఎంతో బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా ట్రై చేయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే మనము ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ని తీసుకోవాలండి సో మనం జనరల్గా ఎలా స్వీట్ కార్ని కుక్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ ఒక పెద్ద స్వీట్ కార్న్ని ఇలా ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను అందులో మూడు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నానండి అలాగే కొద్దిగా ఉప్పు అలాగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను మిరియాల పొడి మనకు మత్తి మరుపు రాకుండా చేస్తుందంట కాబట్టి మనము ఎక్కువగా కారపొడిని యూస్ చేయటానికి బదులుగా మిరియాల పొడి యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి అన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇలాగా ఒక జాలీ తీసుకొని ఒకసారి అలా జల్లించుకుంటే ఎక్స్ట్రాగా ఏదైనా ఫ్లోర్ ఉంటే అందులోకి వచ్చేస్తుంది ఈ లోపల నేను ఆయిల్ కూడా డీ ఫ్రైకి సరిపడా వేడి చేసుకున్నాను అనమాట కొంచెం బాగా వేడైన ఆయిల్లో మనము కొద్ది కొద్దిగా మనం రెడీ చేసుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అదొక మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట నావి డ్రైగా అయిపోయాయండి స్వీట్ కార్న్ అందుకోసం ఒక్క చుక్క నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను మీకు ఎవరికైనా అలా డ్రై అయిపోతే అలా మీరు కూడా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇలాగా మనకు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అయిపోయాయండి చాలా జాగ్రత్తగా వేయించుకోండి ఇవి ఒక్కొక్కసారి పగులుతాయి కూడా కాబట్టి కొద్దిగా దూరంగా ఉండి మీరు వీటిని వేయించుకుంటే చాలా మంచిది అనమాట ఇలాగ అన్నీ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకొని అన్నిటిని కూడా నేను ఇలాగ టీ ఫ్రై చేసేసుకున్నాను ఎంతో ఈజీ అయినా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి ఒక టిష్యూలో వేసేసుకొని తర్వాత ఆ టిష్యూని తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఏదైనా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఎండుకార పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగును కూడా వేసుకొని బాగా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయిందండి క్రిస్పీ కార్న్ చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైమ్స్లో ఇలా తిన్నారంటే వావ్ ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా వర్షం పడుతున్నప్పుడు తింటే మరీ మజా వస్తుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ